హలో గాయ్స్, వచ్చేసాను నేను మీ రాయ్ గేమర్ని. సో ఇంతకుముందు మనమంతా క్లాస్ గేమ్ ప్లే, ర్యాంకుడ్ గేమ్ ప్లే చూసాం. ఇప్పుడు మనం క్లాస్ క్వాడ్ ర్యాంకుడ్ కా గేమ్ ప్లే ఆడబోతున్నాం. ఇంకోటి వచ్చేసి దివాళీ లెవలప్ షాప్లో 90% దాకా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ డిసెంబర్లో నెక్స్ట్ అప్డేట్ చెప్పాలంటే మీరు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. గాయ్స్, 100 సబ్స్క్రైబర్స్ పూర్తి అవగానే మనం కొన్ని గివ్ అవేస్ ఇచ్చుకుందాం. అంతకంటే ముందు దివాళీ నెక్స్ట్ అప్డేట్ ఫర్ క్రిస్మస్ డిసెంబర్ మంత్ అప్డేట్ వచ్చేసి M187 స్కిన్ వదులుతున్నాడు గాయస్. రోల్ ద డైస్ ఈవెంట్ అండ్ డిస్కస్ వచ్చింది అఫీషియల్లో. సో మీరు ఇప్పటి నుంచి డైమండ్స్ రోల్ ద డైస్ ఈవెంట్కి సేవ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే కొంచెం షేర్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కొంచెం వస్తే మనం కొన్ని గివ్ అవేస్ ఇచ్చుకుందాం గాయస్. ఇప్పుడు మనం క్లాస్ కోడ్ ర్యాంకుడ్ గేమ్ ప్లే ఆడతాం. ఓకే, స్టార్ట్ నాట్ గాయస్. ఆ అమౌంట్ పేరు వచ్చేసి బాంగ్రా. నెక్స్ట్ ఈ 2 బండిల్ వచ్చేసి ఏంటంటే ఇంకుబేర్ బండిల్స్. ఓకేనా గాయస్? ఓకే, ఫస్ట్ మనం జేటిని కొనుక్కుందాం. మనం రష్గా అయితే వెళ్ళిపోదాం. గైస్, అండ్ ఇంకోటి వచ్చేసి మన క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్ మీకు తర్వాత నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ క్యారెక్టర్ వాళ్ళ స్పెషల్ ఏంటంటే గైస్ వచ్చేసి, ఇప్పుడు మనం ఈ ఎలాక్ ఎలా అయితే యూజ్ చేస్తామో అది దానికి ఇంకా 10 సెకండ్స్ ఎక్కువ వచ్చింది. ఓ గాయస్, ఒప్పి హెడ్ షాట్, ఒప్పి ఒప్పి హెడ్ షాట్. మనీ నికాడ కూడా ఉన్నాడు, కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు. ఒప్పి హెడ్ షాట్ అయితే పడిపోయింది గాయస్ ఫస్ట్ రౌండ్లో. గాయస్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు నెక్స్ట్ నా 12th వీడియోలో వచ్చేసి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను క్లాస్ కోడ్ ర్యాంకుడ్ గేమ్ ప్లేలో. అది మీరు ఫాలో అయిపోతే మీరు ఖచ్చితంగా బూయ కొట్టగలరు. ఎందుకంటే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే నేను ఫాలో అవుతాను కాబట్టి. అదిగోండి, అలా ఎనిమీకి ఆపోజిట్ ఎప్పుడైనా వచ్చారంటే వాడు కొట్టేస్తాడు. మనం ఇలా షిప్లో వెనక దాంకొని వెళ్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది, ఎందుకంటే చెప్పాను కదా. చూసారా గాయస్? చూసారా, ఇప్పుడు మన కాడి కోడు మిస్ అయ్యాడు. మిస్ అయ్యాడని బాధపడవాకండి, లాస్ట్లో వచ్చింది కిల్లు, అప్పుడు మీ సరత చూపించండి. అదొక అమ్మ బాబాయ్ బాగా స్థాంసంతో కొట్టేశాడు. ఇక్కడ ఇంకో టిప్స్ అండ్ టిప్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనం ఎనిమీస్ అక్కడ వస్తారు కదా గాయస్, కానీ మీరు మన వాళ్ళని టీమ్మేట్స్ని ఇద్దరు అటు పంపించాలి, ఇద్దరేమో ఇక్కడ ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి షూట్ చేసుకోవడానికి ఫైరింగ్ బటన్ స్కోపింగ్ స్కోప్ వేసుకొని కొట్టుకోండి. ఎందుకంటే స్కోపింగ్ స్కోప్ వేసుకొని కొడితే ఖచ్చితంగా హెడ్ షాట్లు బాగా పడతాయి. కానీ నాకెందుకో నచ్చదు స్కోపింగ్ స్కోప్ అవుట్ అయిపోయాడు గాయస్. మనోడు ఒకటి M4 ఏమంతా హెడ్ షాట్ ఇచ్చేశాడు.
గాయస్ ఒక నాక్ అయితే పడిపోయాడు. కిందకి రారా. గాయస్ మనోడికి అయితే సపోర్ట్ ఇయ్యా చీడ నుంచి, ఎందుకంటే డ్యామేజ్ చేసిన మనీ మనీ పాయలిపోదాం. పక్క నుంచి ఒకడు కొడతాడు రా. ఇద్దరు నాక్ అయ్యాడు మనీ పైనే. మొత్తం పూరా హెడ్ షాట్. సో మనం అయితే ఓ షాట్ మన పైన రా జోను. అయిపోయావురా, అనుకున్నా అయిపోతాం. చవి పైనే ఉండాల్సింది, అనవసరంగా వచ్చాం. సర్లే కానీ గెలిపిద్దాం, ఆగు బూయా కొట్టిద్దాం. M4 M5 గాయస్ మనం ఎందుకంటే గ్లోవాల్ కొనుక్కోదు. మన పెంగ్విన్ పెట్టి 1 మినిట్ కల గ్లోవాల్ ప్రొడ్యూస్ చేసిద్ది. సో అందుక మన పెంగ్విన్ పెట్ బాగా ఉపయోగం అని చెప్పుకోవచ్చు. గాయస్ ఇంకో పెట్ వచ్చింది కదా టాపప్ ఈవెంట్లో, ఇప్పుడు రాకీ పెట్. ఆ రాకీ పెట్ వల్ల ఉపయోగం ఏంటంటే గాయస్ మనం ఎలాగ్ స్కిల్ ఎలాగైతే వాడతాం, మినిమం ఎక్స్ట్రా ఇంకొక 10 సెకండ్స్ వచ్చింది అంతే గాయస్. ఇంకా దానివల్ల నాకు తెలిసి ఉపయోగం అయితే లేదు. సో నేను అందుకని గాయస్ బాగా పడింది వాళ్ళకి. పదండి పదండి, చిన్నగా పడండి చిన్నగా పడండి చిన్నగా పదండి. మనోడు అక్కడే కొడుతున్నాడు కానీ వేసేద్దాం, ఆగండి. గ్రెనేడ్ ఇస్త్రేయండి రా, గ్రెనేడ్ ఇస్త్రేయండి రా. లే కిందే ఉన్నాడు కిందే ఉన్నాడు. సరే అన్నాడు బొమ్మను దిగా వేయచ్చు. మెట్ల కడున్నాడు అరే తొందర తొందరగా వెళ్ళారా గాయస్. వీడైతే మనల్ని కొట్టేశాడు. సో ఎలిమినేట్ అవుతున్నాడు రా, ఎలిమినేట్ అవుతున్నాడు రా. అయిపోయాడు రా వీడు. అబ్బా సూపర్ సూపర్ పైన కూడా కొట్టండి. వేసేస్తాడు బా, కొట్టామయ్యా విక్టరీ. ఈ బాబాయ్ మనల్ని కాపాడాడు. టీజీ యోంజిన్ బాబాయ్. మాకైతే గన్స్ కొనేసరికి అయిపోయాడు. ఇంకా వెస్ట్లింగ్ కొంటామంటారు. గాయస్ మళ్ళా చెప్తున్నాను, ఈ M4 A1 స్కిన్ బాగానే ఉండిద్ది కానీ
ఎందుకంటే దగ్గరికి వచ్చినప్పుడు బాగోదు, దూరంగా M4A1 అనేది లాంగ్ రేంజ్, పైగా ఐ స్కిన్ ఇంకా లాంగ్ రేంజ్. కానీ ఐస్ బ్లూ M4A1 మాత్రం దగ్గరికి వచ్చినాక వాడి పుచ్చ పగిలిపోద్ది, ఎందుకంటే 42-42 పడింది కాబట్టి. టూ బాక్సెస్ మధ్యలో ఉన్నాడు ఒకడు ముందు ఎందుకు వెక్టర్ కొట్టి వచ్చిన ఆనందంతో గేమ్ ఆడడం మర్చిపోయాడు. అయిపోయాడు అయిపోయాడు మన అనుకున్నాడు మన అనుకున్నారు మన అనుకున్నారు అరే ఏడ్రా వీళ్ళు ఒకళ్ళుగా కనిపించట్లా. ఎవరు చూస్తున్నారు టీం మొత్తం? నన్ను ఇంట్లోకి వచ్చారా? ఇంట్లోకి వచ్చారా? ఫుల్ కిల్ చేసాను, ఫుల్ కిల్ చేసాను. ఇంకా వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. సరే పైకి వచ్చే వచ్చాడు వచ్చాడు. అది పగిలింది వాడికి. సరం దూకాడు పారా అటు. మనీ లోపల ఉన్నారా? ఒరే 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 కొట్టనీరా, మేము ఉన్నాం కదా నేను కాపాడడానికి. అబ్బా మనకి డబ్బులు వచ్చాయి గాయస్, నిండుగా డబ్బులు వచ్చాయి. అమ్మీ చిన్నగా మాట్లాడు. గాయస్ మనం ఇది మ్యాచ్ గెలిస్తే బూయా కొట్టేస్తాం. ఓ మనం 3 కిల్సేనా? ఓ శరణ్ బాబు మన ముందు వచ్చాడు. అప్పా హెడ్ హెడ్ 37. ఒకడైనా రావాలా ఇటు? మనీ యాడ్ నుంచి కడుతున్నావు? అరే పై కూడా వస్తున్నావు. చచ్చావా బతికావా? ఏంది రా ఒక్కరి కానీ చాలా. ఎంత పడతావు? కింద అన్నాడు నాకు తెలిసి. నీ గ్రానైట్ ఏంది రట్టుంది దూకు. ఆహా వేసేసాడ్రా. ఓకే గైస్ మనం ఫైనల్ అయితే బూయా కొట్టేసాం. సో ఇట్స్ ఎంజాయ్ టైమ్. ఇది జింగిల కలిపి లాపి అమౌంట్ గాయస్. మనం ఫైనల్కి బూయా అయితే కొట్టేశాము, ఎంవీపీ రాలేదు. సో మనం ఏం చేయలేము, మన టీమ్మేట్ అంతలా ఎంవీపీ కోసం కొట్టుకున్నారు. శరం బాబు 7 కిల్లులు. ఓకే ఇలా మరిన్ని వీడియోలు పెట్టాలంటే మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలా నా ఛానల్స్ వీడియో పెట్టి అప్లోడ్స్ నచ్చితే కొంచెం షేర్ చేయండి. ఇలా 100 సబ్స్క్రైబర్స్ రాగానే మనం గివ్ అవే అయితే ఇచ్చుకున్నాం, ఎలా గివ్ అవే. అండ్ మీకు మరిన్ని రూమ్స్ పెట్టాలంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్.
ఓకే గాయస్ బాయ్ బాయ్.